ఓకే అండి. సో ఈరోజు 27వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. సో ఇంతకు ముందు వరకు 26 అధ్యాయాలు మనం చూసుకున్నాము. 26వ అధ్యాయంలో విరాట్ పురుషుడు ఏ విధంగా ఆవిర్భవించారు, మరి విరాట్ పురుషుల్లో ఉన్నటువంటి వివిధ దేహ అవయవాల నుంచి ఏ విధంగా భగవంతుణ్ణి మనం వివిధ దేవతలను ఏ విధంగా సృష్టించడం జరిగింది, ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఏ విధంగా వచ్చారు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అయితే ఈ ఏవైతే విరాట్ పురుషుడు ద్వారా వచ్చాయో అప్పటి వరకు పరమాత్మ ఎంటర్ అవ్వకముందు విరాట్ పురుషుడిని మేల్కొల్పడం అనేటువంటిది ఈ దేహ అవయవాలు అయినటువంటి దేవతల వల్ల కూడా కాలేదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే జీవుడు కూడా చేతనం వచ్చినప్పుడు మాత్రమే ఈ భౌతిక శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అవన్నీ కూడా పనిచేస్తాయి అనేటువంటి విషయం మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఈరోజు 27వ అధ్యాయం చూద్దామండి. 27వ అధ్యాయంలో మనకి ప్రకృతి గురించి చెప్తున్నారు. ప్రకృతికి సంబంధించినటువంటి కొంత అవగాహన మనకి 27వ అధ్యాయంలో మనకు వస్తుంది. శ్రీ భగవానువాచ ప్రకృతిస్తో అపి పురుషో మాజ్యతే ప్రాకృతైర్గుణై అవికారాధకర్తృత్వాన్ నిర్గుణత్వాజ్జ్వలార్కవత్ నిర్గుణత్వాజ్జ్వలార్కవత్. భగవాన్ వాచ అన్నారండి కదండి. సో ఇక్కడ భగవానుడు అంటే కపిల భగవానుడిని ఉద్దేశించనమాట. కపిల భగవానుడు ఏమని చెప్పారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. జీవుడు ఆ విధముగా ప్రకృతి త్రిగుణములచే ప్రభావితుడు కానప్పుడు అవికారుడును కర్తృత్వ రహితుడును అయినందున జలమునందు తన ప్రతిబింబమునకు సూర్యుడు పరుడై ఉన్నట్లుగా దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ గుణ ప్రభావమునకు అతీతుడుగా ఉండును. సో ఎప్పుడైతే జీవుడు ప్రకృతి త్రిగుణాలకి లోను కానప్పుడు గురించి చెప్తున్నారు. సో జీవుడు ప్రకృతి త్రిగుణాలచే ప్రభావితం కానప్పుడు అవికారుడును కర్తృత్వ రహితుడును అయినందున జలమునందు తన ప్రతిబింబమునకు సూర్యుడు పరుడై ఉన్నట్లుగా దేహమునందు నిలిచి ఉన్నప్పటికీ గుణ ప్రభావమునకు అతీతుడుగా ఉండును. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతికి లో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావం జీవుడి మీద లేనప్పుడు ఏ విధంగా అయితే మన యొక్క ప్రతిబింబానికి సూర్యుడు ప్రతిబింబం ఏ విధంగా సూర్యుడికి సూర్యుడి యొక్క ప్రతిబింబానికి ఏ విధమైనటువంటి వేరువేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గుణాల యొక్క ప్రభావానికి అతీతుడుగా జీవుడు శరీరంలో ఉంటాడు అనేటువంటి విషయం చెప్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే గుణాల యొక్క ప్రభావం మన మీద లేనప్పుడు. కేవలం భక్తి యోగమును ఆరంభించడం ద్వారా మనుషుడు భగవద్ విజ్ఞానమును ఎరుగుటకు కావలసినటువంటి వైరాగ్యమును జ్ఞానమును బడయునని కపిల భగవానుడు గడిచినటువంటి అధ్యాయమును నిర్ధారించను. అదే సిద్ధాంతము ఇచ్చట ధృవపరచబడింది. త్రిగుణముల నుండి విడిపడిన వాడు జలమునందు ప్రతిబింబించినటువంటి సూర్యుని వలె ఉండును. సూర్యుడు జలమునందు ప్రతిబింబించినప్పుడు జలము యొక్క చలనము కానీ చల్లదనము కానీ అనిశ్చిత కానీ సూర్యుని ప్రభావితం చేయజాలదు. అదేవిధంగా మనుషుడు భక్తి యోగ కర్మల చే పూర్ణముగా లగ్నమైనప్పుడు జలమునందు ప్రతిబింబించినటువంటి సూర్యుని వలె అగును. అంటే ఇక్కడ జలమునందు ప్రతిబింబించినటువంటి సూర్యుడు ని ఏ విధంగా మనం పోల్చుకుంటున్నాం అంటే అండి జీవుడితో పోలుస్తున్నారు. అంటే ఇప్పుడు జలం యొక్క గుణాలతోటి అంటే జలం కదులుతూ ఉంటుంది, ఓకే, ఇంకా జలం చల్లగా ఉంటుంది, లేకపోతే అనిశ్చలంగా ఉంటుంది. అయితే ఈ యొక్క గుణాలు సూర్యుడిని ఏమీ చేయలేవు. సూర్యుడు ప్రతిబింబం నీళ్ళల్లో కనిపించినంత మాత్రాన సూర్యుడిని కదిలించలేవు అవి. సో అవి కదిలినా కానీ ప్రతిబింబం కదులుతుంది కానీ సూర్యుడు ఏం కదలరు. సో ఆ విధంగా ఎప్పుడైతే త్రిగుణాల యొక్క ప్రభావంలో మనం లేకపోతే జీవుడు కూడా అదే విధంగా సూర్యుడితో పోల్చినట్లు అవుతుందన్నమాట. అంటే మన యొక్క నిజస్వరూపాన్ని మర్చిపోకుండా ఉండడం అన్నమాట. అయితే ఇదంతా ఎలా సాధ్యం అంటే భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది అనేటువంటి విషయం ఇంతకు ముందు మనకి కపిల భగవానుడు భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతను వివరించినప్పుడు తెలియజేశారు. సో ఎప్పుడైతే మనం త్రిగుణాలతోటి కనుక మనం
ప్రభావితులం కాకపోతే ఆ విధంగా సూర్యుని వలె మనం కూడా ఉంటాము. భక్తుడైన వాడు భౌతిక జగమనందు ఉన్నట్లు గోచరించను, నిజమునకు ఆధ్యాత్మిక జగమనందే ఉండును. సూర్యుని ప్రతిబింబము జలమునందు ఉన్నట్లు గోచరించను, సూర్యుడు మాత్రం నీటి నుండి కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్లు భక్తి యోగమునందు నెలకొనిన వాడు నిర్గుణుడై ఉండును. అంటే మరి భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు ముక్త పురుషుడు అనడానికి ఇది ఒక ఇది అనమాట. అంటే ముక్త పురుషుడు ఆధ్యాత్మిక లోకంలో ఉంటారు, కానీ భౌతిక లోకంలో ఉన్నా కానీ జీవన్ముక్తుడు ఏ విధంగా ఉంటారు అని అంటే ఇట్లనే ఉంటారు అనమాట. అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి కల్మషాలు ఏ విధంగా కూడా వాళ్ళకి అంటకుండానే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలానే ఇక్కడ కూడా ఉంటారు. సో ఏ విధంగా అయితే సూర్యుడు నీళ్ల కంటే కొన్ని కోట్ల దూరంలో ఉన్నా కానీ నీళ్లలో కూడా ఎలా కనిపిస్తున్నారో ఆ విధంగా జీవుడు కూడా ఈ భౌతిక లోకంలో ఉన్నప్పటికీ భౌతిక కల్మషాలు వాటికి అంటూ అని. అవికార అనగా మార్పు రహితమని భావము. ప్రతి జీవుడును భగవదంశేయనని తన శక్తి ఆ దేవదేవుడితో జత కూర్చుటయే అతని నిత్య స్థితి అనియు భగవద్గీత ఎందు ద్రోపరచబడే. ఈ శ్లోకంలో అవికార అనేటువంటి పదం వాడారు కదండి. అవికార అంటే అంటే నీటి యొక్క కదలికతోటి సూర్యుడి యొక్క కదలిక మారడం. అంటే ఇప్పుడు నీళ్లలో కనిపించినటువంటి ప్రతిబింబం ఉన్నంత మాత్రాన నీళ్లు కదలడం వల్ల సూర్యుడు ఏ విధంగా అయితే కదలకుండా ఉంటారో ఆ విధంగా అవికారంగా అంటే ఈ భౌతిక ప్రకృతిలోనే ఉండి కూడా ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావంతో మనం కూడా చలనం లేకుండా ఉంటాము అని చెప్పడం. సో మార్పు అనేటువంటిది ఉండదు అని. తన శక్తిని మరియు కర్మలను అతడు ఇంద్రియ భోగములకు వినియోగించినంతనే అతని స్థితి అందరి మార్పు వికారము అని పిలువబడును. అంటే ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు ఉండేటువంటిది వికారము అని చెప్తున్నారు. అదే విధముగా ప్రస్తుత భౌతిక దేహమునందును గురు నిర్దేశం అతను భక్తి యోగం నిర్వహించినప్పుడు మార్పు రహితమైనటువంటి స్థితికి అరుదించడం అది అతని సహజ ధర్మం ఒకటయే అందులకు కారణం. ఈ శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లు స్వరూపమున తిరిగి నెలకొనుటయే శక్తి అను శబ్దమునకు భావము. శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయే జీవుని యొక్క మూల స్థితి. మనుషుడు భౌతిక ఆకర్షణ నుండి విడివడి పూర్ణముగా భక్తి యోగమునందు నెలకొనుటయే అవికారతత్వము. అకర్తృత్వం అనగా ఇంద్రియ భోగమునకై ఏదీను చేయకుండుట అని భావం. మనుషుడు దేనినైనా తన బాధ్యతపై నిర్వహించినప్పుడు కర్తృత్వ భావము ఏర్పడును. తత్కారణమున కర్మఫలము కలుగగలదు, కానీ అతడు ప్రతి కార్యమును కృష్ణుని కొరకే నిర్వహించినప్పుడు కర్మలపై కర్తృత్వ భావము కలుగదు. అవికారత్వము ద్వారాను మరియు అకర్తృత్వము ద్వారాను మనుషుడు శీఘ్రమే దివ్యస్థితి యందు నెలకొనగలడు. సూర్యుని ప్రతిబింబము జలముచే ప్రభావితము కానట్లుగా అట్టి స్థితి యందు అతడు త్రిగుణములచే ఆటంకము పడడు. అంటే ఇప్పుడు భౌతికంగా ఉండి కూడా మరి అలాంటి స్థితిలో ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏమిటి అంటే గురువు యొక్క నిర్దేశంలో కనుక మనం కర్మలు కనుక చేస్తే మనం అలాంటి స్థితిలోనే ఉన్నట్లు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో గురువు ఏం చెప్తారండి? సో గురువు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలనే చెప్తారు, కృష్ణ జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు, అలాంటి వాళ్ళనే గురువు అంటారు. అలా కాకుండా మనం భౌతికంగా కూడా మీరు పురోభివృద్ధి చెందాలి అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి గురువులు కూడా ఉన్నారు ఇక్కడ. సో కానీ అలాంటి గురువుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, ప్రామాణికమైనటువంటి గురువుల గురించి మాట్లాడతారు. చాలా మంది గురువులు మీరు అది చెయ్యండి పూజ మీకు భౌతికంగా ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుంది అని భౌతికమైనటువంటి లాభాలను పొందడం కోసం కూడా గురువులు సలహాలు ఇస్తూ ఉంటారు, అలాంటి గురువుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఏ గురువు అయితే మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారో ఆ గురువు గురించి మాట్లాడుతున్నారు. ఆ గురువు యొక్క దిశానిర్దేశంలో ఉంటే మనం భక్తి యోగంలో ఉన్నట్లు, అలా భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మల వలన మనం ఈ భౌతిక లోకంలో బంధితులము కాము. అందుకనే ఈ భౌతిక దేహంలో ఉన్నా కానీ గురువు నిర్దేశంలో ఉన్నప్పుడు మనము మార్పురహితమైనటువంటి స్థితిలోనే ఉన్నట్లు, మార్పురహితమైనటువంటి స్థితికి మనం కూడా చేరగలుగుతాము అని చెప్తున్నారు. మార్పురహితమైనటువంటి స్థితి అంటే భౌతికమైనటువంటి లోకంలో ఉండే భౌతికమైనటువంటి లోకంలో ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి మనం ప్రభావితులం కానటువంటి స్థితి అనమాట. సో ఆ స్థితికి మనము చేరగలుగుతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భౌతికమైనటువంటి ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం ప్రభావితులం అవడం స్టార్ట్ అవుతాం అనమాట. ఇంద్రియ భోగం ఎప్పుడైతే స్టార్ట్ అవ్వో త్రిగుణాలతో మనము ఆటంకపడటం అనేది జరుగుతుంది. అంటే మనల్ని త్రిగుణాలు డిస్టర్బ్ చేస్తాయి అనమాట. సో మనం దివ్య స్థితిలో అప్పుడు ఉండలేము అని చెప్తాం.
సయేష యర్హి ప్రకృతేర్ కర్తాస్మిత్యాభిమన్యతే జీవుడు దేహాత్మ భావనతో ప్రకృతి మరియు మిథ్యాహంకారపు ప్రభావమునందున్నప్పుడు భౌతిక కర్మ రహితుడగును. మిథ్యాహంకార ప్రభావమున అతను తనను కర్తగా భావించును. అంటే ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడైతే మనం కృష్ణభక్తి భావనలో ఉంటామో అప్పుడు మనం భౌతిక లోకాలలో ఉన్నటువంటి త్రిగుణాల యొక్క ప్రభావానికి మనం లోను కాము అని చెప్పేసి మనము ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. సో అదే దాని తర్వాత చెప్ప శ్లోకాల్లో చెప్పబోయేటువంటి విషయాలను ప్రభుపాదం ముందుగానే మనకి పర్పోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే మనం ఇంద్రియాల యొక్క కర్మల్లో నియుక్తమైనప్పుడు మనం ఆ భౌతిక కల్మషాలకి అంటబడతాము. అంటే ఈ త్రిగుణాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇంతకు ముందే పర్పోర్ట్లో ప్రభుపాదుల వారు చెప్పారు. అదే విషయం ఇప్పుడు కపిల భగవానుడు ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఏమని అంటే మనం యొక్క దేహాత్మ భావంలో ఉంటే, అంటే దేహాత్మ భావంలో ఉండడం అంటే ఈ శరీరమే నేను అనేటువంటి భావన. సో ఈ శరీరమే నేను అనేటువంటి భావన ఈ శరీరానికి సంబంధించిందంతా కూడా నాది అని అనుకునేటువంటి భావన అనమాట. దీన్ని దేహాత్మ భావన అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే మిథ్యాహంకారం వల్ల వస్తుంది. మనకున్నటువంటి మిథ్యాహంకారం ప్రభావంతో మనం దేహాత్మ భావంలో ఉంటాము. అప్పుడు మనము మన కర్మలన్నీ కూడా భౌతికమైనటువంటి కర్మలుగా మారిపోతాయి. అప్పుడు మన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక కర్మలుగా ఉండవు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మన కర్మలన్నీ భౌతిక కర్మలుగా మారిపోతాయో అప్పుడు ఏం జరుగుతుందండి అంటే చేస్తున్నది నేను అనేటువంటి భావనలో ఉంటాం. అంటే మనం చేస్తున్నటువంటి కర్మని నేనే చేస్తున్నాను అనుకుంటాం, చేస్తున్నటువంటి కర్మ ఫలం కూడా నా కోసమే అనేటువంటి భావనలో ఉంటాం అనమాట. అంటే సెంటర్ పాయింట్ మనం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా నేను అనేటువంటి భావన, అది దేహాత్మ భావనలో ఉన్నటువంటి వాడు కర్మల్ని నిర్వర్తించేటువంటి విధానం అన్నమాట. దానికి కారణం విద్యాహంకార ప్రభావం. నిజమునకు బద్ధజీవుడు ప్రకృతి గుణ ప్రభావం బలవంతంగా పనిచేయవలసి వచ్చును. అతనికి స్వతంత్రత ఉండదు. భగవాను నిర్దేశమునందున్నప్పుడు అతడు ముక్తుడై ఉండడు. కానీ ఇంద్రియ తృప్తి భావంలో ఇంద్రియ భోగ కర్మల యందు నెలకొన్నప్పుడు నిజముగా ప్రకృతి ప్రభావమునకు వచ్చును. ఈ విషయమే భగవద్గీత యందు ప్రకృతే క్రియమాణాని అని తెలుపబడింది. అనగా జీవుడు తన గల గుణమును అనుసరించి కర్మను అనుసరించును. గుణము అనున్నది ప్రకృతి గుణములను సూచించును. అతడు ప్రకృతి గుణముల యందే ఉన్నప్పటికీ తనను తాను కర్తగా భావించును. దేవదేవుడు లేదా అతని ప్రామాణిక ప్రతినిధి నిర్దేశమున భక్తి యోగమునందు నెలకొనుట ద్వారా అట్టి మిథ్యాకర్తృత్వము తొలగగలదు. రణమునందు తన హితాహితుడు మరియు గురువుల సంహారమునకు అర్జునుడు తానే బాధ్యతను వహింపగోరాడు. కానీ కృష్ణుని నిర్దేశం నందు వర్తించినప్పుడు అతని కర్తృత్వము నుండి అతను ముక్తుడయ్యను. ఆ విధంగా యుద్ధం ఆచరించినను అతను నిజమునకు యుద్ధ కర్మముల ఫలమును నుండి విడుదలను పొందెను. కానీ ఆ ఆది యందు యుద్ధ విముఖుడయ్యుండి అహింసాపరునిగా ఉండను పూర్ణ బాధ్యత అతని పైననే ఉండెను అనిడి అని ఉండెను ఉండి ఉండెను. బంధ మోక్షముల నడుము గల భేదం ఇది. బద్ధజీవుడు పరమోత్తముడే అయినను, సత్వగుణమునందు వర్తించు వాడే అయినను గుణప్రభావితుడే అయ్యుండును. కానీ భక్తుడు మాత్రం పూర్తిగా దేవదేవుని నిర్దేశం నందే వర్తించును. సామాన్య మానవునికి అతని కర్మల పరమోన్నతమైనవిగా గోచరింపకుండను అతడు మాత్రం ఎటువంటి బాధ్యత లేకుండును. సో ఇక్కడ మనకి అర్జునుడి యొక్క ఉదాహరణ చెప్తున్నారు. అర్జునుడు స్టార్టింగ్ లో నేను యుద్ధం చేయను అని అనుకున్నప్పుడు ఆయన దేహాత్మ భావంలో ఉన్నారు. అంటే శరీరం అనేటువంటి ప్లాట్ఫామ్ లోనే ఉన్నారు, భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్ లోనే ఉన్నారనమాట. అందుకనే అంతా నేనే చేస్తున్నాను, ఒకవేళ కనుక నేను యుద్ధం చేస్తే ఈ యుద్ధంలో ఆయన శ్రేయోభిలాషులు, ఆయన మిత్రులు, ఆయన బంధువులు అందరూ కూడా చనిపోతారు అనేటువంటి భావంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలా చెప్పడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే అర్జునుడు దేహాత్మ భావంలో ఉండడం. అంటే ఏంటి, యుద్ధం నేను చేస్తున్నాను, యుద్ధం వల్ల నేను చేయడం వల్ల వీళ్ళందరూ చచ్చిపోతారు, అంటే ఆ యుద్ధం యొక్క ఫలితం నా వల్లనే జరుగుతుంది అనేటువంటి విషయం, అంటే నా అనేటువంటి భావన ఉందన్నమాట. కానీ అలాంటి నా అనేటువంటి భావనలో కర్మలు చేయకుండగా అక్కడ ఏం చేశారు,
గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించారు. సో అదేవిధంగా మనం కూడా మనం ఆ దేహాత్మ భావంలో ఉన్నప్పుడు ఒకవేళ మనం కూడా గురువుని ఆధ్యాత్మిక గురువుని అది కూడా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని కనుక ఆశ్రయిస్తే మన కర్మలు ఎలా మారతాయి అంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను బోధించిన తర్వాత అర్జునుడు కర్మ ఎలా ఉందో ఆ విధంగా మన కర్మలు కూడా మారిపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం చేయమని చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధం చేశారో అప్పుడు ఆ యుద్ధం చేయటం వల్ల వచ్చినటువంటి పాప ఫలం ఏదైతే ఉందో అది కృష్ణుడు అర్జునుడికి అంటకుండా చూసుకున్నాడు. అంటే కృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు ఏ కర్మైనా చేస్తే కృష్ణ భగవానుడు కోసం ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ వలన మనకి కర్మఫలం అంటదు అనేటువంటి విషయం మనకి అర్జునుడు ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా గురువు యొక్క ఆజ్ఞలో కనుక మనం కనుక కర్మలు చేస్తే గురువు అంటే కృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి కాబట్టి కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలోనే కర్మలు చేసినట్లు అవుతుంది. సో ఆ విధంగా కనుక మనం కర్మలు చేస్తే కృష్ణ భక్తి భావంలోనే కర్మలు చేసినట్లు అవుతుంది. ఆ విధంగా మనం గుణ ప్రభావితులం కాము. యాక్చువల్గా మనం సత్వగుణంలో ఉండే మనం ఎలాంటి పుణ్య కార్యక్రమాలు చేసినా కానీ మనం ఆ కర్మల వల్ల బద్ధులం అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మనం కృష్ణభక్తి భావంలో గురువు యొక్క ఆధ్వర్యంలో కనుక కర్మలు చేస్తే సత్వగుణంలో ఉండి కర్మలు చేసేవాడి కర్మల కంటే కూడా మంచి కర్మలలాగా అనిపించకపోయినా కానీ మన కర్మల వల్ల మనం బద్ధులం కాము. కానీ సత్వగుణంలో ఉండి కర్మలు చేసేటువంటి వాడు కూడా ఈ భౌతిక లోకంలో బద్ధుడైపోతారు అనేటువంటి విషయం చెప్తారు. ఏన సంసార పదవీ ఏన సంసార పదవీ అవశో అభ్యేత్య నివృతః ప్రాసంగికై కర్మ దోషై సదసన్నిశ్రయోనిషు. కనుకనే బద్ధ జీవుడు ప్రకృతి గుణముల సంపర్కమును కారణమున ఉచ్చ నీచములు అనే వివిధ జీవజాతులు ఎందు జన్మించుచుండును. భౌతిక కర్మల నుండి విడివడనంత వరకు తన దోష కర్మల కారణమున అతడు తన స్థితిని అంగీకరించవలసి వచ్చును. సో ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు. కర్మల వలన మనకి రాబోయేటువంటి ఉచ్చ నీచ జన్మలు అనేటువంటివి ఉన్నాయి. అంతేకాని ఇంతకుముందు ఎవరు చెప్తుంటే విన్నాను నేను. సో భగవంతుడు తన ఆటగా మనల్ని సృష్టించలేదండి. సో మన యొక్క కోరికలకి అనుగుణంగా మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మనకున్నటువంటి గుణ ప్రభావాలకి అనుగుణంగా మనకి శరీరం ఇవ్వడం అనేది జరిగింది. కానీ భగవంతుడు ఈ శరీరం ఇవ్వడానికి ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడు ఈ శరీరం ఇవ్వడానికి ఉద్దేశము మళ్ళీ ఈ శరీరంలో ఆత్మతో పాటు తను కూడా పరమాత్మ రూపంలో ఉండడానికి ఉద్దేశము ఏమిటంటే వీడేదో అజ్ఞానంతో ఈ శరీరంలోకి వచ్చేసాడు కానీ వీడిని ఏ విధంగా అయినా సరే ఈ శరీరం నుంచి నేను మళ్ళీ నా ధామానికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో పరమాత్మ రూపంలో మనకి దిశానిర్దేశం చేయడం కోసం ఆత్మతో పాటు ఈ భౌతిక దేహంలో ఆయన కూడా నివసిస్తూ ఉంటారు. అంతేకాని ఆయన ఆట కాదు. సో ఆయన ఆటలా మనల్ని అందరినీ సృష్టించలేదు. కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి, మనం ఎప్పుడైతే ఈ భౌతిక సంపర్కంలోకి వస్తామో అంటే త్రిగుణాల యొక్క సంపర్కంలోకి వస్తామో ఆ త్రిగుణాల యొక్క సంపర్కం వలన మనం కనుక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే అంటే మాయ యొక్క ప్రభావంలో కనుక మనం పడిపోతే మనం చేసేటువంటి కర్మలు మనకి కర్మబంధనాలని క్రియేట్ చేస్తాయి. అంటే కర్మబంధనాలను క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసినటువంటి కర్మలు కనుక మంచిగా ఉండి కొంతవరకు పుణ్యకార్యాలు చేసామనుకోండి ఉన్నత జన్మలు రావడం అనేది జరుగుతుంది. అంటే మనకు వచ్చేటువంటి శరీరం గొప్పగా ఉంటుంది. లేదు అంటే కనుక నీచ జన్మలు వస్తాయి. అంటే జంతు శరీరంలోకో లేకపోతే ఇంకా నీచ జన్మలకు దిగజారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ భౌతిక కర్మలలో ఉన్నంత కాలం ఇది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వచ్చే జన్మ ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఈ జన్మలో చేసినటువంటి భౌతిక కర్మల ప్రభావం మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ కర్మ దోషాలన్నింటి కారణంగానే మనకు వచ్చేటువంటి స్థితిని మనము అంగీకరిస్తాం. అంతే తప్ప భగవంతుడు ఆయన కోరికను నెరవేర్చుకోవడం కోసం కొంతమందిని ఉన్నతులుగా కొంతమందిని నీచులుగా సృష్టించలేదు. లేదు అంటే కొంతమందిని జంతువులుగా కొంతమందిని మనుషులుగా సృష్టించలేదు. లేదా కొంతమందికి భోగైశ్వర్యాలతోటి లేకపోతే కొంతమంది అడుగు తినే పరిస్థితుల్లోని సృష్టించలేదు. సో ఇవన్నీ కూడా మన యొక్క కోరికల అనుగుణంగా మన యొక్క గుణ ప్రభావంగా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగానే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటిది భవిష్యత్తులో అనుభవించబోయేటువంటిది. ఇచ్చట కర్మ దోషై అను పదమునకు దోషయుత కర్మల కారణమున అని భావం.
ఈ భౌతిక జగమనందు నిర్వహింపబడే మంచి చెడు ఏ కర్మనైనను అది అన్వయించను. ప్రకృతి సంపర్కము వలన అవన్నీను కలుషితములే అయ్యుండను. వైద్యము కొరకై వైద్యశాలలను ఏర్పాటు చేయుట ద్వారాను లేదా లౌకిక విద్య కొరకై విద్యా సంస్థలను తెరుచుట ద్వారాను తాను గొప్ప దానము చేయుచున్నట్లు మూర్ఖుడు బద్ధజీవుడు తలచవచ్చు. కానీ ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు నిరంతరము మార్పునందుని కార్యము నుండి అట్టి కార్యము ఉపశమనమును కలిగించనందున అది కూడా దోషయుత కర్మయే అని అతడు ఎరగడు. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, చాలా మంది ఒక గొప్ప కర్మని ఏ విధంగా మనం డిఫైన్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక కర్మ ఎప్పుడు ఉంటుంది అంటే మనం ఈ దేహం నుంచి కనుక విడిపడగలిగేటువంటి కర్మను కనుక మనం చేయగలిగితే, అంటే ముక్తి మార్గానికి మనం తీసుకెళ్లే విధంగా కనుక మనం కర్మలు చేయగలిగితే అది గొప్ప కర్మ. అంతేకాని లౌకిక విద్య నేర్పడం కోసం పాఠశాలలు నిర్మించడానికి మనం విరాళాలు ఇచ్చినంత మాత్రాన, అంటే అక్కడ విద్య చూడండి లౌకిక విద్య, ఒకవేళ ఆ విద్య ఆధ్యాత్మిక విద్య అయి ఉంటే ఆధ్యాత్మిక విద్యను నేర్పించేటువంటి పాఠశాలలను నిర్మించడం కోసం కనుక మీరు డొనేషన్ ఇచ్చినట్లయితే అప్పుడు మీ కర్మ ఆధ్యాత్మిక కర్మ. ఎప్పుడైతే ఈ లౌకిక జ్ఞానం నేర్పించడం కోసం నిర్మించబడేటువంటి పాఠశాలల కోసం మీరు డొనేషన్ చేస్తే మనం అనుకుంటాము మేము మనం గొప్ప దానం చేసాము విద్యాదానం చేసేసాము అని అనుకుంటాం. కానీ మీరు చేసినటువంటి విద్యాదానం వలన ఆ విద్యాదానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి ముక్తిని సాధించగలడా? ఒకవేళ ముక్తిని సాధించకపోతే మీరు చేసినటువంటి ఆ దానం కూడా మిమ్మల్ని బంధించేస్తుంది. సో ఆ విషయం చెప్తున్నారు, అంటే అది కూడా దోషపూరితమైనటువంటి కర్మే శాస్త్ర ప్రకారంగా అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఇంకా ఏమిటి, ఒకటి విద్యాదానం గురించి చెప్పారు, లేకపోతే వైద్యశాలల గురించి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను వైద్యం చేస్తాను, లేకపోతే ఇంకొక వైద్యశాలను కట్టిస్తాను, ఫ్రీగా హాస్పిటల్స్ రన్ చేస్తాను, లేకపోతే చాలా మందికి వైద్యం అందిస్తాను, అది ఒక మంచి కార్యమే, అది పుణ్యకార్యమే. కానీ ఆ పుణ్యకార్యం వలన ఎవరు ముక్తిని సాధించలేరు. కాబట్టి ముక్తిని సాధించే విధంగా లేనటువంటి ఈ కర్మలన్నీ కూడా దోషపూరితమైనటువంటి కర్మలుగానే భావించబడతాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సదసన్మిశ్రయోనిషు అని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. అనగా భౌతిక జగమునందలి నామమాత్రపు పుణ్యకర్మల కారణమున అతడు ఉన్నత వంశమున జన్మించవచ్చును, లేదా ఉన్నత లోకమునందు దేవతా జన్మమును పడయవచ్చును. కానీ ముక్తిని వసగని కారణమున ఆ కర్మయు దోషయుతమే అయ్యున్నది. మరి అలాంటి కర్మలు చేసే వాళ్ళందరికీ ఏంటి లాభం అని అంటే ఇక్కడ చెప్తున్నారు అవన్నీ కూడా పుణ్యాన్ని తీసుకొస్తాయి. ఆ పుణ్యం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఉన్నత జన్మ వస్తుంది అనేటువంటి విషయం. లేదు అంటే ఒక గొప్ప సంపన్నుల ఇంట్లో పుడతాం, మనం ఈ జన్మలో చేసినటువంటి పుణ్యకార్యాల వల్ల వచ్చే జన్మలో మనకి ఇవ్వబోయేటువంటి జీవితం సంపన్నుల ఇంట్లోనో లేకపోతే ఇంకా దేవతల లోకంలోనో జన్మించడం అనేది జరుగుతుంది. కానీ ముక్తి మాత్రం రాదు. దాని భావము అతడు జన్మము మృత్యువు జర వ్యాధులు అనే భౌతిక క్లేశముల నుండి బయటపడుచున్నాడని కాదు. ఇంద్రియ భోగమున చేయగల ఏ కర్మయైనను దోషపూరితమైనది అనియు భక్తియుత సేవా కర్మలే దోషయుత కర్మల ఫలము నుండి తనను విడుదలను కలిగించుననియు ప్రకృతి ప్రభావమున గల బద్ధజీవుడు ఎరుగజాలకుండా అటువంటి దోషయుత కర్మలను అతడు విరమింపకుండని కారణముగానే వివిధ దేహములను మార్చుచుండును, అది ఏ సంసార పదవీం అని పిలువబడును. దాని భావము విడుదల సాధ్యము కానటువంటి ఈ భౌతిక జగమనియే కనుక ముక్తిని వాంఛించువాడు తన కర్మలను భక్తియోగమునకు మళ్లించవలసినదియే, అందుకు అన్య మార్గము లేనేలేదు. అంటే ఇప్పుడు మనం ఏదో దేవతాలోకాల్లో పొందినంత మాత్రాన మనము జన్మ మృత్యువు జర వ్యాధి నుంచి మనం బయటపడే జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఈ భౌతిక లోకంలో ఎలాంటి జీవితంలో నువ్వు ఎలాంటి శరీరాన్ని దాల్చినా కానీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో ఈ జన్మ మృత్యు జరా వ్యాధి లేనటువంటి స్థితికి వెళ్ళడం అనేది నిజంగా నువ్వు సాధించినటువంటి ముక్తి. అంతేకాని దేవతాలోకాల్లో జన్మించిన మాత్రాన మనం ముక్తిని పొందినట్లు కాదు అని చెప్తారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే భక్తి యోగానికి మన కర్మల్ని మళ్లించకపోతే అదే అదొక్కటే మార్గం, అది చెయ్యకపోతే మనం ముక్తిని ఎప్పటికీ సాధించలేము అని చెప్తారు. అర్ధేహ్య విద్యమానేపి
అర్దేశ విద్య మానేపే సంస్కృతిర్నాం నివర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే అనర్ధాగయోయత వాస్తవం మనకు జీవుడు భౌతిక అస్తిత్వమునకు పరమైన వాడు కానీ ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనేది నైజము కారణమున అతని సంసారము అంతము కాకున్నది దాని వలనే స్వప్నమునందువలే అతడు సర్వ విధములకు అనర్థములచే ప్రభావితులగుచుండును. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ భౌతిక అస్తిత్వం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అంటే ఈ ఇంతకు ముందు చెప్పినటువంటి ఏదైతే భౌతికమైనటువంటి తత్వాల గురించి చెప్పారో అలాంటి భౌతిక తత్వాలతోటి తయారు చేయబడినటువంటి ఏదైతే ఈ శరీరం ఉందో ఆ శరీరం మనం కాదు. అయితే ఈ మనం భౌతికమైనటువంటి అస్తిత్వం కాదు మనది, మనకి ఆధ్యాత్మిక అస్తిత్వం ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఈ భౌతిక అస్తిత్వానికి పరంగా మనం ఉన్నాము అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవడం వలన ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి గుణం మనలో ఉండడం వలన అది మనల్ని ఈ భౌతిక ప్రకృతిలోనే బంధించేస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతున్నాం, మళ్ళీ మళ్ళీ శరీరాలను తీసుకుంటున్నాము, మళ్ళీ మళ్ళీ మరణిస్తున్నాము. సో ఈ ఇది అంతం కాకుండా ఈ వలయం లాగా మనం ఇందులోనే తిరుగుతూ ఉన్నాం అన్నమాట. సో ఏ విధంగా అయితే మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ భౌతిక కర్మలే చేసి మళ్ళీ కొన్ని బంధనాలను ఏర్పరచుకొని మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా ఈ అనర్థాలతోటి మనం ప్రభావితులం అయిపోతున్నాము అనేటువంటి విషయం చెప్తున్నారు. స్వప్నం యొక్క ఉపమానం ఇచ్చట సహజముగా సమంజసముగా ఉన్నది. అంటే ఇక్కడ కళ గురించి చెప్తున్నారు, కళలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ వివిధ మానసిక స్థితులను బట్టి స్వప్నమునందు మనకు లాభదాయక స్థితుల యందు హానికర పరిస్థితుల యందును ఉంచబడదు. అంటే మనకి కళ్ళలో వచ్చేటువంటి విషయాలు ఏమై ఉంటాయి అని అంటే మనం ఏ విషయాల మీద అయితే ఎక్కువగా మనం శ్రద్ధ వహిస్తామో, ఏ విషయాలను మనం ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామో ఆ విషయాలకు సంబంధించినటువంటివే కళ్ళలో వస్తూ ఉంటాయి. సో స్వప్నమునందు లాభదాయక స్థితుల యందును హానికర స్థితుల యందును ఉంచబడతాం మనం. అదే విధంగా ఆత్మకు ఈ ప్రకృతితో ఎటువంటి సంబంధము లేదు, కానీ ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనే నైజము కారణమునే అతను ఈ బద్ధ స్థితి యందు ఉంచబడినాడు. అంటే మనకున్నటువంటి గుణం కారణంగా మనకున్నటువంటి ఆత్మకున్నటువంటి మిథ్యాహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని కారణంగానే ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని అనుకుంటారు. అంటే ఈ ప్రకృతిలో ఉన్నదంతా కూడా నాది అనేటువంటి భావంలో, నేను అనుభవించాలి ఈ ప్రకృతిని అనేటువంటి భావంలో మనం ఇక్కడికి వస్తాము. అంటే ఈ బద్ధ జీవన స్థితిలోకి మనం ఉంచబడతాము అని చెప్తారు. బద్ధ స్థితి ఇచ్చట ధ్యాయతో విషయానస్య అని వర్ణించబడింది. విషయ అనగా భోగ్య విషయమని భావం. విషయ భోగ భావన ఉన్నంత వరకు జీవుడు బద్ధ జీవనమునందే ఉన్నను వివేకము కలిగినంతనే దేవదేవుడు ఒక్కడే భోక్త అయినందున తాను భోక్తను కాను అనే జ్ఞానమును పొందును. భగవద్గీత 5.29 యందు ద్రోవపరచబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞ తపస్సుల ఫలభోక్త అయి ఉన్నాడు. భోక్తారాం యజ్ఞ తపసాం, ముల్లోకములకు అతనే అధిపతి, సర్వలోక మహేశ్వరం, సర్వజీవులకు నిజముగు స్నేహితుడు అతడే. అయినను యజమానిత్వమును భోగావకాశమును సమస్త జీవుల నిజమైనటువంటి సుహృత్తు స్థానమును దేవదేవునికి వసగక మేమే యజమానులము, మేమే భోక్తలము, స్నేహితులము అని మనము ప్రకటించుచున్నాము. మానవ సంగమునకు మేమే మిత్రులము అని తలచుచూ మనము పరోపకార కార్యమును చేపట్టుదు. ఎవరేని తాను ఉత్తమోత్తమ దేశ సేవకుడును అని ప్రజలకు మరియు దేశానికి ఉత్తమ మిత్రుడును అని ప్రకటించుకుని నిజమునకు ఎల్లరకు అతడు పరమోత్తమ మిత్రుడు కాజాలడు. మిత్రుడు అనగా కేవలం శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడే నిజమైనటువంటి స్నేహితుడు అనేటువంటి అవగాహన స్థితికి బద్ధ జీవుని చైతన్యము ఎదుగుటకు మనుజుడు యత్నించవలడు. శ్రీకృష్ణునితో స్నేహమును ఏర్పినచో మనుజుడు ఎప్పుడునూ మోసపోడు. అవసరమగు సహాయమంతటిని అతను పొందగలడు. బద్ధ జీవుని యందు ఈ భావనము కలిగజేయుటయే పరమోత్తమ సేవ కాగలదు. పరజీవికి ఉన్నత స్నేహితుడు అని గొప్పలు చెప్పుకొనుట సేవ కానేరదు. మైత్రి అన్నది పరిమితమైనది. ఎవరేని ఒకడు తాను మిత్రుడునని ప్రకటించుకునను అపరిమితముగా మిత్రుడు కాజాలడు. జీవులు అనంత సంఖ్యల్లో ఉన్నారు. మన పౌరులు సాధనములు పరిమితముగా ఉన్నవి, కనుక
జనసామాన్యమునకు మనం ఏ విధమైనటువంటి నిజలాభమును కూర్చలేము. తత్కాలమున శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్త, దివ్య యజమాని, పరమమిత్రుడు అని తెలుసుకున్నట్లుగా జనసామాన్యమునకు కృష్ణ భక్తి భావన జాగృతము చేయుటే వారికి చేయదగినటువంటి ఉత్తమోత్తమ సేవ కాగలదు. అంతటా ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలను అనే ఈ మిథ్యాస్వప్నము నశించగలదు. సో ఇక్కడ చెప్తున్నారు మనము ఏవేవో దాన ధర్మాలు లేకపోతే ఇంతకు ముందు చెప్పుకునేటువంటి పుణ్యకార్యాలు చేస్తుంటాం కదండి, వాటి వల్ల మనం ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఎంతమందికి మనం సహాయం చేయగలుగుతాం? ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారో, ఎన్ని కోట్ల మంది జీవరాశి, 84 లక్షల జీవరాశులు ఉన్నారు. ఒక్కొక్క జీవరాశి మళ్ళీ ఎన్నో లక్షల కోట్ల మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ మనం సహాయం చేయగలుగుతామా? సో సహాయం కనీసంగా మీ మనం చేస్తున్నటువంటి ఆ సేవ ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదో ఒక ఫ్రీగా వైద్యం అందించేటువంటి ఒక హాస్పిటలో లేకపోతే ఫ్రీగా చదువు చెప్పేటువంటి ఒక స్కూల్లో నిర్మించామనుకోండి, దానివల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడుతున్నారు, ఎంతమందికి జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడుతున్నారు అని అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మనం చేయగలిగినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే అందరికీ కృష్ణని అందించగలగడం. సో అందరినీ కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యంలోనికి తీసుకురాగలగడం అంటే అలా కృష్ణ చైతన్యంలో తీసుకురావడం కోసం ఒకవేళ డైరెక్ట్గా మనం వెళ్ళి కృష్ణుడిని మీరు ధ్యానించండి, కృష్ణుడికి భజన చేయండి, కృష్ణుడికి కీర్తన చేయండి, నామం చేయండి అంటే ఎవరు ఎన్నరు. కాబట్టి అలా చేయడం కోసం మీరు ఒకవేళ ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క డొనేషన్సో లేకపోతే ఈ విద్యా సంస్థలు నిర్మించడమో లేకపోతే హాస్పిటల్స్ నిర్మించడమో ఏదో ఒకటి చేసామనుకోండి, అలా చేయడం ద్వారా కొంతమందిని మనం ఆకర్షించి అక్కడ ఆకర్షించబడినటువంటి వాళ్ళకి గనక కృష్ణ భక్తిని గనక మనం ప్రచారం చేయగలిగితే అప్పుడు మనం చేసినటువంటిది నిజమైనటువంటి సేవ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ నిర్మించామనుకోండి, హాస్పిటల్ మీరు ఫ్రీగా అందరికీ విద్యను వైద్యం ఇవ్వడం అవసరం లేదు, మీరు ఎంతో కొంత నామినల్గా అయినా సరే ఛార్జ్ చేసి వాళ్ళకి వైద్యాన్ని అందించి ఆ వచ్చినటువంటి డబ్బుని కృష్ణ సేవలో కనుక వినియోగించగలిగితే, అంటే కృష్ణుడి ప్రచారానికి కనుక వినియోగించగలిగితే అప్పుడు మీరు చేసినటువంటి నిజమైన సేవ అవుతుంది, అందరినీ కూడా ఉద్ధరించడానికి ఉపయోగపడినట్లు అవుతుంది అన్నమాట. ఆ హాస్పిటల్ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మ, హాస్పిటల్ ద్వారా మీరు చేస్తున్నటువంటి సేవ కూడా ఆధ్యాత్మికమైనటువంటి సేవగా మారుతుంది. లేదు అంటే ఆ పాఠశాల ద్వారా మీరు చేస్తున్నటువంటి లౌకిక విద్యనే నేర్పుతున్నా కానీ ఆ లౌకిక విద్య నేర్పడం వల్ల వచ్చినటువంటి డబ్బుతోటి మనము కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి కనుక ఉపయోగించడానికి చేస్తే అప్పుడు ఆ పాఠశాల కూడా మనకి ఆధ్యాత్మికమైనటువంటి కర్మగా మారిపోతుంది. అందుకనే మనము యజమానులం కాదు, మనం భోక్తలం కాదు, అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడే, ఆయన సేవలోనే మనం అంతా కూడా ఉపయోగించాలి. అందుకనే మనము నేను చాలా మందికి ఉపయోగపడుతున్నాను కాబట్టి నేను చాలా మందికి మిత్రుడును అని మనం చెప్పుకుంటే అది మిథ్యాస్వామిత్వం అవుతుంది. లేదంటే చాలా మందికి నేను ఒక యజమానిని అని చెప్పుకుంటే అది మిథ్యాస్వామిత్వం అవుతుంది. అందరికీ యజమాని శ్రీకృష్ణ భగవానుడు, అది నిజమైనటువంటి యజమానత్వం. అంతేకాని ఏ కొంతమందికి సేవ చేసినంత మాత్రాన ఆ కొంతమంది మన వల్ల లాభపడినందుకు మనం స్వామిత్వాన్ని పొందడము అనేటువంటిది అది తప్పు భావన అని చెప్తున్నారు. అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాంపది భక్తి యోగేన తీవ్రేణ ప్రస్తుతము భౌతిక భోగము పట్ల అనురక్తమై ఉన్నటువంటి మిగిలి మలిన చిత్తమును వైరాగ్యయుక్తముగా తీవ్రముగా భక్తి యోగమున నిలుపుట ప్రతి బద్ధ జీవుని యొక్క కర్తవ్యం. ఆ విధముగా అతని మనస్సు చిత్తము పూర్ణముగా అదుపులోనికి రాగలదు. కపిల భగవాన్ చెప్తున్నారండి ఈ విషయం. ఏమని చెప్తున్నారు అని అంటే భక్తి యోగంలో నిలపాలి మన మనస్సుని, మన యొక్క బుద్ధిని, మన యొక్క చిత్తాన్ని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనలో వైరాగ్యాన్ని రావాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మళ్ళీ భక్తి యోగంలో నిలపాలి, అప్పుడు అదే అలా ఉండడమే మన యొక్క కర్తవ్యం. మనం అందుకే ఈ భౌతిక లోకంలోకి మనం వచ్చినందుకు మనకు కర్తవ్యం ఏమిటి, మనకు భౌతిక లోకం అనేటువంటిది మనం ఈ భౌతిక బంధనం నుంచి ముక్తులను చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక అవకాశం. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడమే మన కర్తవ్యంగా మారాలి.
సో అందుకని భక్తి యోగంలో ఉండడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఆ విధంగా అతని మనస్సు చిత్తము పూర్ణముగా అదుపులోనికి రాగలదు, అంటే భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ చెందకుండా అదుపులో ఉంటుంది అన్నమాట. మోక్ష విధానము ఈ శ్లోకమునందు చక్కగా వివరించబడినది. తననే భోక్తగను, యజమానిగను, లేదా సర్వజీవుల మిత్రునుగను తలచుటయ జీవుడు ప్రకృతితో బంధింపబడుటకు గల కారణము, అంటే నేనే యజమానిని అనుకునేటువంటి భావన మనల్ని ఈ ప్రకృతిలో బంధించి వేస్తుంది అని చెప్తున్నారు. ఈ మిథ్యాహంకారము ఆలోచన భౌతిక భోగవాంఛ యొక్క ఫలం. ఎవరైనా తనను తాను దేశ ప్రజలకు, సంగమునకు, లేదా మానవాళికి ఉత్తమ మిత్రుడును అని తలచుచు పలు విధములకు జాతీయ పరోపకార సర్వభూత సహిత సర్వభూత హితత్వ కర్మల యందు నెలకొనుట ఇంద్రియ భోగముపై చిత్తమును కేంద్రీకరించుటయే అని కానీ అన్యము కాదు. అంటే మనం ఎవరైనా సరే మేము అన్ని రకాల సేవలు చేస్తున్నాము, వాళ్ళకి అలాంటి సేవలు చేసాము, వీళ్ళకి ఇలాంటి సేవలు చేస్తాము, అందరికీ హితమైనటువంటి కార్యాలు చేస్తున్నాము అని చెప్పుకునేటువంటి వాడు ఇంద్రియ భోగం మీద ఆయన కోరికలని కేంద్రీకరించినట్లే అవుతుంది, అంతకుమించి వేరే విషయం ఏమి లేదు అని చెప్తున్నారు. అతి నామమాత్ర జాతీయ నాయకుడు లేదా మానవతావాది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిని సేవించబోడు. అతను సేవించినది కేవలం తన ఇంద్రియములనే. ఇది అక్షర సత్యము. కానీ ప్రకృతి ప్రభావం భ్రమితుడైనటువంటి కారణమున భద్రజీవుడు ఈ విషయమును అవగతం చేసుకున్న జారడు. కనుకనే ప్రతి ఒక్కరూ గంభీరంగా భక్తి యోగమున నెలకొనవలను అని ఈ శ్లోకమున ఉద్దేశించబడింది. అంటే కొంతమంది అంటారు పుణ్యకార్యాలే కదండి, అవన్నీ చెయ్యాలి కదా, మనం అందరూ కూడా చెప్తున్నారు కదా, చెయ్యాలి కదా. అవును చెయ్యాలి, కానీ అలా చేయడం వల్ల మనలో వచ్చేటువంటి సంతోషం ఏమిటి? మనకి పేరు పెరుగుతుంది, మనకి ప్రతిష్ట పెరుగుతుంది, మనకి మనల్ని అందరూ సంఘంలో గౌరవిస్తారు అనేటువంటి లాభం కనుక మనం ఆశించి కనుక చేస్తే అప్పుడు ఆ చేసినటువంటి సేవ మనకి భౌతిక బంధనాన్ని కలిగిస్తుంది అని చెప్తారు. దీని భావం ఏమనగా తానే యజమానినని, హితైషినని, మిత్రుడునని, లేదా భోక్తనని అతను తలచరాదు. దేవదేవుడు శ్రీకృష్ణుడే నిజమైనటువంటి భోక్త అనే విషయమును అతను సర్వదా ఎరిగి ఉండవలెను. అది ఏ భక్తి యోగపు మూల సిద్ధాంతము. శ్రీకృష్ణుడే యజమాని, భోక్త, మిత్రుడు అనే మూడు సిద్ధాంతముల ఎడ అతడు దృఢ విశ్వాసమును కలిగి ఉండవలెను. వీటిని తాను ఎరుగుటయే కాక ఇతరులకు విశ్వాసమును కలిగించుటకు యత్నించి కృష్ణ భక్తిని ప్రచారము కావించవలను. అంటే మనం చేసేటువంటి భౌతికమైనటువంటి కర్మల్లో కూడా ఆధ్యాత్మికతని జోడించాలి, ఇంకొకరికి కృష్ణ భగవానుని అందించగలగాలి. అప్పుడు మన కర్మ భౌతికమైనటువంటి కర్మ కూడా ఆధ్యాత్మికమైనటువంటి కర్మగా మారిపోతుంది. మనుషుడు అటువంటి గంభీరముగు భక్తియుత సేవ ఎందు నెలకొనినంతనే ప్రకృతిపై మిథ్యాధిపత్యపు నైజము సహజముగానే అదృశ్యము కాగలదు. ఎప్పుడైతే మనం అలా చేస్తామో, అంటే మొత్తానికి కృష్ణుడే యజమాని అనేటువంటి భావనలో మనం మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఆ కృష్ణ భక్తిని కనుక అందరికీ అందించడానికి కనుక మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడు మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారము, మిథ్యాస్వామిత్వము, నేను యజమాని అనేటువంటి భావన తగ్గిపోతుంది, అదృశ్యమైపోతుంది. అది ఏ వైరాగ్యము అని పిలువబడదు. నామమాత్ర భౌతిక ఆధిపత్యమునందు రమించుటకు బదులు మనుషుడు కృష్ణభక్తి భావన ఎందు నెలకొనినచో అది చిత్త నియంత్రణము కాగలదు. యోగ విధానమునందు ఇంద్రియ నిగ్రహము అత్యంత అవసరము. యోగేంద్రియ సంయమ, ఇంద్రియములు సర్వదా క్రియాశీలములై ఉండును కనుక వాణ్ణి భక్తి యోగమునందే నెలకొల్పవరడు. కానీ కర్మలను ఎన్నడూ ఆపలేడు. ఎవరైనా ఇంద్రియ కర్మలను కృత్రిమంగా నిరోధింపగోరినచో అతడు యత్నము విఫలమే కాగలదు. యోగ విధానం ద్వారా ఇంద్రియ నిగ్రహమునకై యత్నించినటువంటి గొప్ప యోగియకు విశ్వామిత్రుడు సైతము మేనక సౌందర్యమునకు బలి అయ్యారు. అటువంటి సంఘటనలు ఎన్నియో కలవు. మనస్సు మరియు చేతనము భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నము కానంత వరకు మనస్సు ఇంద్రియ భోగ కోరికలు చే నిండుటకు ఎల్లప్పుడూ అవకాశం ఉండును. అంటే మనము యోగ విధానం కూడా ఎందుకు చేస్తాము అంటే ఇంద్రియ నిగ్రహం కోసం చేస్తాము. అలా ఇంద్రియ నిగ్రహం చేయడం వల్ల వచ్చేటువంటి ఏదైతే ఉందో, అంటే ఈ బలవంతంగా ఇంద్రియాలని నిగ్రహించడం అన్నమాట. సో అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. దానికి ఉదాహరణ విశ్వామిత్రుడు, మేనక సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నారు. అయితే ఇంకొకటి, మరి మీరు చెప్తున్నారు కదా మేము ఎలాంటి పుణ్యకర్మలు చేయకూడదు, అలాంటి పుణ్యకర్మలు కూడా మనల్ని బంధిస్తాయి అని చెప్పేసి మనం పుణ్యకర్మలు ఆపేయకూడదు. సో ఆపేస్తే మనం ఏం చేయాలి? భక్తియుత సేవ చేయాలి. అంతేకాని భక్తియుత సేవ చేయకుండగా పుణ్యకర్మలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది కాబట్టి, పుణ్యకర్మలు మనల్ని బంధిస్తాయని శాస్త్రం చెప్తుంది కాబట్టి నేను భక్తియుత సేవ చేస్తాను లేదో సెకండరీ విషయం, కానీ పుణ్యకర్మలు మాత్రం ఆపేస్తాను అంటే దానివల్ల మనం ఇంకా పతనం చేస్తాం.
కనీసం నువ్వు భక్తితో సేవ చేయకపోయినా పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఆ పరహిత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం వల్ల ఏమవుతుందంటే కనీసం మనం వచ్చే జన్మలో అయినా సరే భక్తియుత సేవ చేసేటువంటి ఆ శరీరాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఒక గొప్ప శరీరాన్ని పొందుతాము, ఉత్తమ జన్మను పొందుతాము. ఉత్తమ జన్మ లేకపోతే ఆ ధనవంతుల ఇంట్లో పుడతాము, లేకపోతే బ్రాహ్మణుల ఇంట్లో పుడతాము. సో అలా అలా బ్రాహ్మణుల ఇంట్లోనో ధనవంతుల ఇంట్లోనో పుట్టడం వల్ల మనకి కనీసంగా వచ్చే జన్మలో అయినా కానీ భక్తియుత సేవ చేసేటువంటి అవకాశం అనేది లభిస్తుంది. ఒకవేళ నువ్వు అలాంటి కర్మలు ఇప్పుడే చేయగలిగితే వచ్చే జన్మ దాకా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు, భక్తియుత సేవని ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. సో అదే చెప్తాను, అంటే నువ్వు పుణ్యకర్మలని భక్తియుత సేవలో చేయాలి అనేటువంటి విషయం చెప్తాను తెలుసుకోవాలి. సో మనస్సు మరియు చేతనమును భక్తి యోగం నందు పూర్ణముగా లగ్నము కానంత వరకు మనస్సు ఇంద్రియ భోగ కోరికలచే నిండుటకు ఎల్లప్పుడూ అవకాశం ఉండదు. అంటే మనం భక్తి యోగంలో లేకపోతే వచ్చేటువంటి నష్టం చెప్తున్నారు. ఏమిటి అంటే ఇంద్రియ భోగమే చేస్తాం మనం భక్తి యోగంలో లేకపోతే. ఈ శ్లోకమునందు తెలుపబడినటువంటి ఒక ప్రత్యేక విషయము అతి ప్రధానమైనది, అది ఏ ప్రసక్త మసతాం పది అనున్నది. మనస్సు ఎల్లప్పుడూ అసత్ చేతనే ఆకర్షితమగుచుండదు. ప్రకృతితో అనంత కాలము నుండి సాంగత్యమును కలిగి ఉన్నందున తాత్కాలికమగు భౌతిక ప్రకృతి యొక్క అనురక్తుడగుటకే మనము అలవాటు పడి ఉన్నాము. కానీ వాస్తవమునకు మనస్సును శ్రీకృష్ణ భగవాని పాదపద్మముల చెంతని లగ్నము కావించవలెను. సవై మనః కృష్ణ పదార విందయో, మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మముల చెంత నిలుపవలెను, అంతటా ప్రతిదీను చక్కగా ఉనగూడగలదు. ఈ విధముగా భక్తి యోగపు గంభీరత్వమును ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడినది. అంటే ఇన్ని ఇన్ని జన్మలుగా మనం ఈ భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఆకర్షితులయ్యి భౌతికమైనటువంటి కర్మల్లోనే ఉన్నటువంటి మనము ఒక్కసారిగా ఈ భౌతిక లోకంలో మళ్ళీ ఈ భౌతికమైనటువంటి విషయాల నుంచి దూరం కావడం అనేది సాధ్యం కాదు. సో అందుకనే కృష్ణుడి యొక్క పాదాలని కనుక మనం ఆశ్రయిస్తే అది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అభ్యసన్ శ్రద్ధయాన్వితః మై భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ. మనుషుడు యోగ పదమును అభ్యసించుచు శ్రద్ధావంతుడు కావలను. నా కథా విషయముల శ్రవణము కీర్తనములు కావించుచు విశుద్ధముకు భక్తియుత సేవా స్థాయికి తనను తాను ఉద్ధరించుకునవలను. సో భక్తియుత స్థాయిని ఉద్ధరించుకోవడం ఎలా అనేటువంటి విషయం ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు. నా కథా విషయాలని శ్రవణము కీర్తనము చేయటం వల్ల విశుద్ధమైనటువంటి భక్తియుత సేవా స్థాయికి మనం చేరగలుగుతాము అనేటువంటి విషయం ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ నా కథా విషయాలు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి లీలలు, భగవంతుడికి సంబంధించినటువంటి కర్మలు అనే విషయం అన్నమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క కర్మల్ని లీలల్ని శ్రవణము కీర్తనము చేస్తామో అప్పుడు మనం విశుద్ధ భక్తియుత సేవలో ఉన్నట్లు అని చెప్తున్నారు. యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి అనే 8 అవస్థలలో యోగమును అభ్యసించబడదు. యమము నియమము అనగా కఠిన నియమములను అనుసరించుచు నియంత్రణ విధానమును అభ్యసించుట అని భావం. ఆసనము అనేది కూర్చుండుట పద్ధతులను సూచించడం. భక్తి యోగమునందు శ్రద్ధాళు అయ్యడి స్థితికి చేరుటకు ఇవి మనుషునికి తోడ్పడును. యోగాభ్యాసము దేహ కసరత్తులకై నిర్వహించుట చరమగమ్యము కానే కాదు. మనస్సును కేంద్రీకరించి నిగ్రహించుట మరియు భక్తి యోగమునందు శ్రద్ధాపూర్వకముగా నెలకొనుటకు అభ్యాసమునందుటయే దాని యొక్క నిజమైనటువంటి ప్రయోజనం. ఇక్కడ అష్టాంగ యోగ విధానం గురించి చెప్తున్నారు. అష్టాంగ యోగ విధానంలో 8 రకాల ఆ యోగాలు నియమాలు అనేవి ఉంటాయి. అవే యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణము ధ్యానము సమాధి. అంటే ఈ సమాధి అనేటువంటి స్థితి చివరి స్థితి అన్నమాట. అంటే ఈ సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము అనంటే భగవంతుణ్ణి ధ్యానిస్తాం. సో భగవంతుణ్ణి ధ్యానించేటువంటి స్థితి వరకు కూడా ఈ అష్టాంగ యోగ విధానంలో ఇంతకు ముందు చెప్పబడినటువంటి యోగ 7 పద్ధతులను కూడా పాటిస్తే తప్ప మనము ఆ చివరి స్థితిలో ఉండేటువంటి సమాధి స్థితికి మనకి వెళ్ళలేము. అయితే ఇప్పుడు ఈ అష్టాంగ యోగ విధానం ద్వారా కూడా చివరికి మనం ఎక్కడికి చేరుతున్నాము అంటే భగవంతుని ధ్యానించేటువంటి స్థితికి, అది కూడా భక్తి యోగమే. సో కాబట్టి భక్తి యోగం అనేటువంటిది చివరి స్థాయి. నువ్వు అష్టాంగ యోగ విధానం ద్వారా కూడా నువ్వు ఏదైతే చేస్తావో, అంటే మనం ఇప్పుడు మనం ఏమనుకుంటాం
ఒకవేళ నువ్వు ఆ స్థాయి వరకు వెళ్ళకపోతే, అంటే సమాధి స్థితి వరకు కనుక వెళ్ళకపోతే, ఇంతకు ముందు ఉన్నటువంటి అష్టాంగ యోగ విధానంలో చెప్పినటువంటి 7 నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తే వాటి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే అవన్నీ కూడా దేహ కసరత్తి. అంటే మనకు ఒక వ్యాయామం లాగానే ఉండిపోతాయి తప్ప దానివల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏమీ ఉండదు అనేటువంటి. మనస్సును కేంద్రీకరించి నిగ్రహించుట మరియు భక్తి యోగమునందు శ్రద్ధాపూర్వకముగా నిలకొనుటకు అభ్యాసమునందుటే దాని యొక్క నిజమైనటువంటి ప్రయోజనము. అంటే ఆ ఇంతకు ముందు చెప్పినటువంటి 7 విధానాల వల్ల మనం ఏమి సాధిస్తాము అంటే మన యొక్క ఇంద్రియాలను నియంత్రిస్తాం, మన యొక్క మనస్సును నియంత్రిస్తాం, వీటన్నిటి వల్ల మనం భగవంతుని మీద ధ్యాసను పెంచగలుగుతాం, సమాధి స్థితికి చేరగలుగుతాం. సో అందుకు అవి ప్రయోజనం అవుతాం. యోగాభ్యాసమునందు భావేన అనేది అతి ముఖ్య అంశం. భావము అనేది భగవద్గీత యందు బుధాభావ సమన్విత అని వివరించబడింది. అనగా మనుషుడు కృష్ణ ప్రేమను గూర్చినటువంటి ఆలోచన ఎందే లీనము కావలడు. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు మూలమనియు అతని నుండి సమస్తము ఉద్భవించుచున్నదనియు మనుషుడు ఎరిగినప్పుడు జన్మాధ్యస్య యత అని వేదాంత సూత్రమును అవగతము చేసుకుని పిదప భావమునందు లగ్నము కాగలడు. ఈ భావస్థితి ఏ విధముగా లభ్యమగునో శ్రీల రూప గోస్వామి భక్తిరసామృత సింధువునందు చక్కగా వివరించాడు. దాని కొరకు మనుషుడు తొట్ట తొలుత శ్రద్ధావంతుడు కావాలని ఆయన పలికిరి. విధి నియమములను ఆసనములను కావించుచు యోగ విధానమును గాని లేదా గత శ్లోకమును ఉద్దేశించబడినట్లు నేరుగా భక్తి యోగమును నెలకొనడం ద్వారా కానీ ఇంద్రియములను నిగ్రహించి మనుషుడు శ్రద్ధయాన్వితుడు కావచ్చు. భక్తి యోగమునందలి 9 అంశములలో ప్రప్రథమైనది అతి ముఖ్యమైనది భగవానుని గురించి శ్రవణ కీర్తనములు చేయుట. అదియును ఇచ్చట పేర్కొనబడినది. యోగ విధానకు నియమ నిబంధనలను అనుసరించడం ద్వారా మనుషుని శ్రద్ధయాన్విత స్థితికి పరిదించవచ్చును. కానీ అదే గమ్యము భగవానుని దివ్య కర్మలు కేవల శ్రవణ కీర్తనముల ద్వారాను లభ్యము కాగలదు. కనుకనే ఛా అను పదము దాని యందు ప్రధానమైనది. భక్తి యోగ విధానము ప్రత్యక్షమైనది కాగా ఇతర విధానములు పరోక్షమైనవి. అంటే ఇక్కడ అష్టాంగ యోగ విధానాలని పాటించటం వల్ల మనం ఏదైతే సాధిస్తామో, ఇక్కడ ఈ శ్లోకంలో కపిల భగవాన్ ఏం చెప్తున్నారు, నా కర్మలని నా లీలలని శ్రవణం చేయటం కీర్తన చేయటం అనేటువంటి దాంట్లో మనము భక్తి యోగంలో భక్తియుత సేవా స్థితిలో నెలకొన్నట్లు అని చెప్తున్నారు. అంటే అష్టాంగ యోగం విధానం ఏం ఫాలో అనవసరం. మనమేమి యమము నియమము ఆసనము ఇవన్నీ ఏం చేయని అవసరం లేదు. తెలియకుండానే మనం కనుక భగవంతుని యొక్క నామాన్ని కీర్తిస్తే, భగవంతుని యొక్క లీలలను కనుక మనం కీర్తిస్తే, మనం డైరెక్ట్గా భక్తి యోగంలోనే ఉండిపోతాం. అంటే సమాధి స్థితికి మనం డైరెక్ట్గా చేరుకోవచ్చు. సో అంటే మీకు ఇది షార్ట్ కట్ మెథడ్ అనమాట, భక్తి యోగం అనేటువంటిది చాలా షార్ట్ కట్ మెథడు. అందుకనే భక్తి యోగంలో కూడా భగవంతుడి యొక్క సమాధి స్థితికి వెళ్ళడానికి శ్రవణం కీర్తనం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అదే విషయాన్ని ఇక్కడ కపిల భగవానుడు కూడా చెప్తున్నారు. భక్తి యోగ విధానం ప్రత్యక్షమైనది కాగా ఇతర విధానములు పరోక్షమైనవి. పరోక్ష విధానమును చేపట్టినప్పటికీ భగవన్ మహిమల శ్రవణ కీర్తనము అనేది ప్రత్యక్ష విధానమునకు పూర్ణముగా రానిదే విజయమునకు ఆస్కారము లేదు. ఒకవేళ నువ్వు పరోక్ష విధానం ద్వారా అంటే మిగిలినటువంటి యోగ విధానాలు ఏదైతే ఉన్నాయో, కర్మయోగము, ధ్యాన యోగము, లేకపోతే జ్ఞాన యోగము, లేకపోతే అష్టాంగ యోగము, ఏ యోగ విధానాల ద్వారా అయినా సరే నువ్వు సాధించేటువంటిది ఏదైతే ఉందో, ఏది భక్తి, ఆ భక్తికి దానికి ఆ యోగ విధానాలన్నీ కూడా పరోక్ష మార్గాలు మాత్రమే. కాబట్టి నువ్వు డైరెక్ట్ గా భక్తి యోగాన్ని స్వీకరిస్తే అది ప్రత్యక్ష మార్గము అని చెప్తున్నారు. ఈ సందర్భంలో శ్రీధర స్వామి వ్యాఖ్యానించు సత్యేనా అనగా నిష్కపటేనా అని పలికారు. మాయావాదులు పూర్ణముగా కపటమును కలిగి ఉందరు. భక్తి యోగమును నిర్వహించుచున్నట్లు కొన్ని మార్లు నటించినను వారి చరమ లక్ష్యం మాత్రం దేవదేవునితో ఏకమొకటి, దానినే కపటము అందురు. శ్రీమద్ భాగవతము అటువంటి కపటత్వమును అంగీకరింపదు. కనుకనే అది ఆదియందు పరమో నిర్మత్సరాణం అని స్పష్టముగా తెలుపబడింది. శ్రీమద్ భాగవత గ్రంథరాజము పూర్తిగా అసూయారహితములైన వారి కొరకే ఉద్దేశించబడింది. అదే విషయము ఇచ్చట తిరిగి ధృవీకరించబడుచున్నాడు. మనుషుడు దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఇక్కడ పూర్తిగా శ్రద్ధాన్వితుడు కానిదే, అతని మహిమలను శ్రవణ కీర్తనములు కావింపనదే, మోక్షమునకు అవకాశమే లేదు. అంటే మనం మోక్షం పొందాలి, అత్యున్నత లాభాన్ని పొందాలి అంటే భక్తి యోగంలోనే ఉండాలి. భక్తి యోగంలో శ్రవణం కీర్తనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శ్రవణం అంటే భగవంతుడి యొక్క లీలల్ని కర్మలని వినడం, కీర్తనం అంటే భగవంతుడి యొక్క కర్మలని లీలల్ని కీర్తించడం. అది మాత్రమే మనకి మోక్షాన్ని కలిగిస్తుంది అని చెప్తున్నారు.
సర్వభూతా సమత్వేన నిర్వైరేణ ప్రసంగతః బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయసా భక్తి యోగమును నిర్వహించినప్పుడు మనుజుడు ఎవరి ఎడను వైరమును లేకుండా అయినను ఎవరితోనూ సన్నిహిత సంబంధములు లేకుండా ప్రతి జీవిని కూడా సమభావముతో గాంచవలను బ్రహ్మచర్యమును అవలంబించవలను గంభీరుడిగా ఉండవలను దేవదేవునికే ఫలమును అర్పించుచు స్వధర్మమును నిర్వహించవలను అంటే మన యొక్క స్వధర్మాన్ని వదిలిపెట్టాలి అని ఇక్కడ కూడా కపిల భగవానుడు చెప్పట్లేదు సో భక్తి యోగాన్ని నిర్వహించేటువంటి విధానాన్ని చెప్తున్నారు మనం ఎవరితోటి వైరం ఉండకూడదు సో దాని అర్థము అందరితోటి మిత్రత్వం ఉండాలని కాదు లేకపోతే అందరితోటి అటాచ్మెంట్ పెరగాలని కాదు అందరితోటి బంధువుగా ఉండాలని కాదు ఎవరితోటి వైరం ఉండకూడదు ఎవరితోటి సన్నిహిత సంబంధం కూడా ఉండకూడదు ఒకవేళ నువ్వు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకున్నావు అనుకోండి ఏమవుతుందండి జడభరతుడికి జరిగినట్లే జరిగిపోతుంది భరతుడు కూడా అలానే ఒక లేడీతోటి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవడం వల్ల ఆయన లేడీగా జన్మించడం అనేది జరిగింది అంటే మనము ఈ భౌతిక లోకంలో ఉండి భౌతికమైనటువంటి బంధాలతో ఉన్నా కానీ ఆ బంధాలతోటి మనం అటాచ్ అయిపోకూడదు ఆ బంధాలు మనల్ని ఇక్కడే బంధించే విధంగా మనం ఉండకూడదు అని చెప్తారు తర్వాత ప్రతి జీవిని కూడా సమభావంతో చూడాలి అంటే అందరూ కూడా ఇప్పుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో కూడా ఉంటుంది అనమాట అందరినీ సమభావంలో చూడాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే భౌతిక భావంలో సమభావంలో చూడటం కాదు అంటే ఒక జంతువు ఒక మనిషి సమానం కాదు లేదు అంటే ఒక ఒక బ్రాహ్మణుడు ఒక చండాలుడు సమానం కాదు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వాళ్ళు ఇద్దరు వేరువేరు వాళ్ళిద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ సమభావం అంటే ఏమిటి ఇక్కడ అంటే ఆ ఏ జీవిలో అయినా సరే ఏ శరీరంలో అయినా సరే ఆత్మ ఉంది ఏ శరీరంలో అయినా సరే ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు కాబట్టి అందరినీ ఆత్మస్వరూపులుగా చూడడం అనేటువంటిది అక్కడ మనకి సమభావంతో చూడడం అనేటువంటి యొక్క ఉద్దేశం అయితే అలా చేస్తూ మనం ఇంకా ఏమన్నా బ్రహ్మచర్యమును అవలంబించవలను గంభీరునిగా ఉండవలను దేవదేవునికే ఫలమును అర్పించుచు స్వధర్మమును నిర్వహించవలను సో స్వధర్మాన్ని నిర్వహించడం కూడా దేవదేవునికి అర్పిస్తూ చేయాలంటే మనం భౌతిక లోకంలో మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా స్వధర్మమే మనం కుటుంబ పోషణ కోసం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వధర్మాలే సో అలాంటి స్వధర్మాలు నిర్వర్తిస్తూ కూడా అవి భగవంతుడికి అర్పిస్తూ మనం కనుక చేస్తే అప్పుడు అది దేవదేవునికి ఫలాన్ని అర్పించినప్పుడు అది భక్తియుత సేవగా మారిపోతుంది అనమాట ఇంకా బ్రహ్మచర్యాన్ని అవలంబించడం గురించి చెప్తున్నారు బ్రహ్మచర్యం అవలంబించడం అంటే ఇప్పుడు గృహస్థ బ్రహ్మచర్యాన్ని ఎలా అవలంబిస్తారు అది సాధ్యం కాదు కాబట్టి మరి గృహస్థుకి మోక్షం రాదా అంటే గృహస్థు కూడా మోక్షం వస్తుంది కానీ గృహస్థ దృష్టిలో బ్రహ్మచర్యం ఏమిటి అంటే ఒకే భార్యతోటి లేకపోతే ఒకే భర్తతోటి సంబంధాన్ని కలిగి ఉండటం అనేటువంటిది గృహస్థ దృష్టిలో అది బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం అనేది ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ ఉంటుంది అన్నమాట సో పరస్త్రీ సాంగత్యం లేకుండా ఉండడం కూడా బ్రహ్మచర్యంతోనే సమానం పూర్ణ శ్రద్ధతో భక్తి యోగమునందు నెలకొనడి కృష్ణ భక్తుడు సర్వ జీవుల యెడ సముడయ్యుండు అనేక రకములకు జీవ జాతులు ఉన్నను భక్తుడు మాత్రం బాహ్య తొడుగులను గాంచబోడు దేహమనందు వసించుచున్నటువంటి ఆత్మనే అతడు గాంచు సమదృష్టితో చూడడం అంటే ఒక్కొక్క దాన్ని అంటే కుక్కను చూస్తే కుక్క శరీరం మళ్ళీ ఆవును చూస్తే ఆవు అనుకోవడం లేదా ఏనుగును చూస్తే ఏనుగు అనుకోవడం అట్లా వేరే వేరే శరీరాల్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ చూసి ఆ శరీర భావంలో మనం చూడము అనేటువంటి ప్రతి జీవాత్మయు దేవదేవుని అంశయే కనుక అతడు ఎట్టి భేదమును గాంచబోడు విజ్ఞుడుగు భక్తుని దృష్టి అది ఏ విద్యా వినయ సంపన్నుడుగు బ్రాహ్మణుడు శునకమును ఏనుగును విద్యా వినయుడు సంపన్నుడుగు బ్రాహ్మణుడు శునకము ఏనుగు లేదా గోవు నడుమ భక్తుడు లేదా పండితుడు ఎటువంటి భేదమును గాంచడు అని భగవద్గీత ఎందు తెలుపబడదు కేవలం దేహము కేవలం బాహ్య ఆచ్ఛాదనము మాత్రమే అని నిజమునకు ఆత్మ దేవదేవుని అంశయేనని అతడు ఎరిగి ఉండుటయే అందులో కారణం భక్తుడు ఏ జీవితోను శత్రుత్వమును కలిగి ఉండడు కానీ దీని భావము అతను అందరితోనూ కలిసిపోవును అని కాదు అతన్ని అది నిషేధింపబడింది అప్రసంగత అనగా ఎవరితోనూ సన్నిహిత సంపర్కమును కలిగి ఉండకపోవుట అని భావం భక్తుని తన
భక్తి యోగ నిర్వహణతోనే సంబంధమును కనుక తన లక్ష్య పురోగతికే అతను కేవలం భక్తులతోనే కలియవరు. ఇతరులు ఎవరితోనూ కలియవలసినటువంటి అవసరం అతనికి ఏమాత్రము లేదు. ఎవరిని శత్రుభావంతో కాంచకును అతని వ్యవహార అతని వ్యవహారములన్నీ భక్తి యోగం నందు నెలకొనిన వారితోనే సంబంధము కలిగి అందుకుంటారు. అంటే ఇక్కడ ఎవరితోనూ శత్రుత్వం పొందకు అని అంటే మరి నువ్వు ఎందులో ఎవరితో సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అని అంటే భక్తులతో ఏర్పరచుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే మనకి మన గమ్యాన్ని చేర్చగలరు కాబట్టి. సో భక్తి యోగంలో ఎవరైతే ఉంటారో వాళ్లతోటి కనుక మీరు యొక్క వ్యవహారాలను నెలకొల్పితే అది మనల్ని ముక్తి మార్గంలో తీసుకెళ్తుంది. భక్తుడు బ్రహ్మచర్యమును పాటించవలను. బ్రహ్మచర్యం అనేది మైథున సుఖముల నుండి పూర్తి విరమణ కోరదు. కేవలం భార్యతో సంతృప్తి చెందుటయు బ్రహ్మచర్య వ్రతముల కిందకే వచ్చును. ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. సో ఓన్లీ భార్యతోనే సంబంధం ఉంటే అది కూడా బ్రహ్మచర్యంతోనే సమానమని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. కేవలం భార్యతో సంతృప్తి చెందుటయు బ్రహ్మచర్య వ్రతము కిందనే వచ్చును. ఏది ఏమైనను మైథున సుఖమును వర్ణించుటయే ఉత్తమో వర్జించుటయే ఉత్తమోత్తమ నిర్ణయం. అది ఏ అత్యంత వాంఛితం. అది సాధ్యము కానిచో భక్తుడు ధర్మానుసారముగా వివాహమాడి భార్యతో ప్రశాంతముగా జీవించవచ్చును. భక్తుడైన వాడు అనవసరముగా మాట్లాడరాదు. గంభీరుడైనటువంటి వానికి ప్రజల్పనమునకు సమయమే ఉండదు. ప్రగల్పనమునకు సమయమే ఉండదు. అతను ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావంలో తనములకనై ఉండును. అతను ఎప్పుడు మాట్లాడినో కృష్ణుని గురించి మాట్లాడును. మౌనము దాని యొక్క మౌనము అను దాని భావము మనుషుడు మాట్లాడకూడదని కాదు, అతడు అప్రసంగము చేయరాదనియే దాని భావం. మౌన వ్రతాలు చేస్తారు కదండి, మౌన వ్రతాలు చేయటం కాకుండా భగవంతుని యొక్క నామాన్ని కీర్తించితే మంచిది. అంటే మౌనముని పాటించటం అని శాస్త్రంలో చెప్పారంటే దాని భావం అప్రసంగం చేయొద్దు అని అర్థం. అంటే అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడద్దు అని. అవసరమైనటువంటి విషయాలు ఏమవుతాయి అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు. సో ఆధ్యాత్మికంగా నీకు ఏమైనా అవసరమైతే మాట్లాడితే అది మౌన వ్రతం కిందనే సమానం. కృష్ణుడు గురించి పలుకుట ఎందు అతడు అమిత ఉత్సాహమును కలిగి ఉండవలెను. ఇచ్చట వర్ణించబడినటువంటి మరి యొక్క ముఖ్యాంశం స్వధర్మము అన్నది. శ్రీకృష్ణ భగవానుడు నిత్య సేవకునుగా వర్తించుట లేదా కృష్ణ భక్తి భావనలో పనిచేయుట అని దాని భావము. ఇక బలీయస అనగా సమస్త కర్మల ఫలములను దేవదేవునికి అర్పించుట. భక్తుడు ఎన్నడను తన ఇంద్రియ భోగార్థము పనిచేయడు. తాను ఏది అర్థించినను భుజించినను వనరించినను భక్తుడు దానిని అంతటిని శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థమే అర్పణము కావించును. సో అది భక్తుడు చేసేటువంటి కర్మ. సో భక్తులు ఏ విధంగా కర్మలు చేస్తారో మనం అబ్జర్వ్ చేసి ఆ విధంగా మన యొక్క కర్మలను కూడా మనం మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కృష్ణ భగవానుడి కోసం కర్మలు చేసినట్లు అవుతుంది. లేదు అంటే మనల్ని ఆ కర్మలు ఇక్కడ బంధించేస్తాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తారండి. సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి. సో మిగిలింది మళ్ళీ రేపు చదువుదాం. 7 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చేస్తాను ప్రభుజీ. ప్రభుజీ, ఇవాళ మనము కొత్తగా 27 అధ్యాయాన్ని స్టార్ట్ చేశాం. అందులో త్రిగుణాల ప్రభావం మనకి లేనప్పుడు ఎంత మంచి జరుగుతుందంటే, మనం ఈ భౌతిక లోకంలోనే ఉన్నాము కానీ భౌతిక విషయాల పట్ల ఆసక్తి మనకి క్రమంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు దాన్నే మనము వికారం అని అంటాం. అంటే దానికి చక్కటి ఎగ్జాంపుల్ కూడా చెప్పాము, సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ సూర్యుడి నీడ మాత్రం నీళ్ళలో పడుతుంది. ఆ నీళ్లు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, కదులుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ భౌతిక లోకంలోనే మనం ఉన్నామో, ఎప్పుడైతే మనము గురువు మాటలు విని గురువును అర్థం చేసుకొని ఆధ్యాత్మిక జీవనంలో కృష్ణ చైతన్యంలో నడిపిస్తూ ఉంటామో, అప్పుడు మనకి వాటి భౌతిక విషయాల పట్ల కూడా ఆసక్తి ఉండదు అని ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా దేహాత్మ కోసం, దేహాత్మ భావన అంటే నేను, నాది, నా శరీరం, నా కోసం, ఇలాంటి భావనలో కర్మలు చేసే వాళ్ళందరూ విద్యాహంకార ప్రభావం వల్ల వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అందుకనే ఎగ్జాంపుల్గా అర్జునుడు కూడా యుద్ధం చేయడానికి వెనుకాడాడు. ఎందుకంటే వాళ్ళందరూ నా వాళ్ళే అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అర్జునునికి శ్రీకృష్ణ దేవాదిదేవుడు గురువై ఆశ్రయించాడో అప్పుడు తను అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ కర్మ ఫలాలన్నీ కూడా ఆయనవే, అంటే అది అర్జునునికి ఉండదన్నమాట. అంటే ఆ విధంగాను మనం కూడా గురువులను ఆశ్రయించి వాళ్ళ దారిలో మనం వెళ్తే మన కర్మలు అనేటివి కర్మ ఫలాలు అంటవు అని తెలుసుకున్నాము.
ఇంకా ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు మనము లౌకిక విద్య లౌకిక విద్య కోసం విద్య పాఠశాలలకి డబ్బులు ఇవ్వడం కానీ విరాళాలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ముక్తి అనేది దొరకదు. కాకపోగా ఇది మనకి దోషపూరితంగా కూడా అవుతుంది. అదేవిధంగా వైద్యశాలలు కూడా, అంటే కేవలం వీటి వల్ల మనకి కాస్త పుణ్యం మాత్రమే వస్తుంది కానీ మన ముక్తిని మాత్రం మనం సంపాదించలేము. అందుకనే అది దోషంతో సమానం కూడా అవుతుంది. అంటే పుణ్యం మాత్రమే వస్తుంది అంటే మనము ఇవన్నీ మంచి కార్యాలు చేయడం వల్ల సంపన్నుల ఇంట్లోనే పుడతాము, దేవతల ఇంట్లోనే పుడతాము, అన్ని చేస్తాం, కానీ మన కర్మ ముక్తి మాత్రం సాధించడం కష్టం అని తెలుసుకున్నాము. తప్పకుండా మనకి జన్మ మృత్యు జరా వ్యాధి అనేవి ఉండే ఉంటాయి. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలో కృష్ణ భక్తి భావనలో ఉంటామో ఆ దాటి ద్వారానే మనము ముక్తిని పొందడానికి సాధ్యం అవుతుంది అని తెలుసుకున్నాము. ఆత్మకు విద్యాహంకారము, ఎప్పుడైతే మన ఆత్మకి విద్యాహంకారం వస్తుందో అప్పుడు బద్ధజీవులుగానే మనం ఉండబడతాము. అందుకని ఇక్కడే ఉండిపోతాము. అందుకోసమే మనము శ్రీకృష్ణ భగవానునే మన మిత్రుడుగా మన అన్ని పనులలో అన్ని కర్మలలో అన్ని కార్యాలలో ఆయన గురించే మనం ప్రచారం చేస్తే మన ఆధ్యాత్మిక వైపు పురోగతి పొందుతాము. ఆధ్యాత్మిక కర్మలు మనకు అప్పుడు వస్తాయి అని తెలుసుకున్నాము. అదేవిధంగా అన్నిటికీ కూడా యజమాని శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే అని మనము తెలుసుకోగలగాలి. మనకి ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ శరీరంలో మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మనం తప్పకుండా ఈ భౌతిక జగత్తులో వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుసుకున్నాము. అదేవిధంగా మనము మన గంభీరంగా మనము భక్తి యోగాన్ని తప్పకుండా పెంచుకుంటూ వెళ్ళాలి అని తెలుసుకున్నాం. అదేవిధంగా నేనే యజమాని అనే భావనని మనం క్రమంగా పోగొట్టుకోవాలంటే మనము భగవంతుని యొక్క దానంలో భక్తి భావంలో పెంచుకుంటే మనకి నేనే యజమాని అనే భావన పోతుంది, విద్యాహంకారం కూడా పోతుందని తెలుసుకున్నాము. అయితే సద్దికి చాలా మంది కొన్ని పుణ్యం పనులు చేస్తూ ఉంటారు. ఏదో విధంగా మానసికంగా అంటే ఆర్థికంగా వేరే వాళ్ళకి సహాయం చేస్తుంటారు, అట్లీస్ట్ పుణ్యమే వస్తుంది. అది చేయకుండా భక్తి యోగం మాత్రమే చేయకుండా భక్తియుత సేవ చేసేవాళ్ళు అది చేయాల్సిన పని లేదు. కాకపోతే రెండు వదిలేస్తే మాత్రం ఇంకా కష్టము. ఎప్పుడైతే పుణ్యకార్యాలు చేస్తూ భక్తియుత సేవ చేయడం ప్రారంభిస్తే ముక్తికి మార్గానికి ఆయన అత్ర అవుతాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా కపిల భగవానుడు ఇంకా చెప్తుంటాడు, మనలాంటి మనుజుడు ఈ శ్రీకృష్ణ లీలలను కర్మలను శ్రవణము గానము కీర్తనము వీటిని చేయాలి. అది చేస్తే మనకి ముక్తికి దగ్గర అవుతాము. అదేవిధంగా అష్టాంగ యోగము, యమ నియమాలను, ఆసనాలు, ప్రాణాయామ, ప్రత్యాహారము, ధాన ధారణ, సమాధి, ఇవి ఏవి చేయకుండా కేవలము కీర్తనము భక్తియుత సేవ భక్తిలో మనం మునిగిపోయి ఉంటే సమాధ స్థితికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు అని కూడా చెప్పాడు. అంటే ఇవన్నీ ఈ యమ నియమ ఆసనాలు కేవలము కసరత్తు మాత్రమే, అంటే వీటి ద్వారానే సంపూర్ణంగా మనకి ముక్తి వస్తుంది అనడం సరికాదు. అంటే కేవలము మనము భగవంతుని యొక్క కీర్తనలు శ్రవణం చేయడమే చాలా ఇంపార్టెంట్ తెలుసుకున్నాము. అదేవిధంగా నిత్య సేవకుడుగా ఉండాలి, శ్రీకృష్ణ భగవానుని అర్చించాలి, మనం మార్చుకోవాలి, అప్పుడే మనము మంచి కర్మలను పొందుతామని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి?